సరిగ్గా మరో నెల రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దేవరా అనే భారీ తుఫాను రాబోతోంది. దాని ధాటికి థియేటర్లన్నీ ఎరుపెక్కనున్నాయి. టైగర్ ఫ్యాన్స్ చేసే రచ్చకు కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలు ముందస్తు హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా దేవర ఆయుధాలకు థియేటర్లు వణికిపోతున్నాయి. కొరటాల శివ ఏకంగా ఆయుధ పూజ చేయిస్తున్నాడు అంటే దేవర ఊచకోతను తట్టుకోవడం కష్టమే. మొత్తానికి ఈసారి ఎన్టీఆర్ కొరటాల చేయబోయే విధ్వంసానికి అనిరుద్ధ్ బీజీఎంకు ఆడియన్స్ కి పూర్ణకాలు గ్యారంటీ. ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నెక్స్ట్ ఆయుధ పూజ సాంగ్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడమే ఆలస్యం. కొరటాల హై వోల్టేజ్ ట్రైలర్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాడట. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు టైగర్. లేటెస్ట్ గా ఇప్పుడు తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుని వచ్చే వారం నుంచి దేవర డబ్బింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులకు సంబంధించిన డబ్బింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో దేవర ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. ఎన్టీఆర్ కూడా డబ్బింగ్ అనంతరం ప్రమోషన్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదేమైనా సెప్టెంబర్ 27న దేవర దాడికి బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ.